Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. And mee cinema lo basically chuste chaala mandi artists untaru but edo unnaru kada an pettadam kaakunda prathi okkaliki oka prominence oka importance untundi ala raayadaniki emana reason untunda mee story writing appudu ante ippudu mana family lo chuste ఏ ఫ్యామిలీలో చూసినా మనం అక్కడే హీరో కాదు. మన ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఎవరి క్యారెక్టరైజేషన్ కలుగుంటే ఎవరి ఇంపార్టెన్స్ కలుగుంటుంది, ఎవరి ఐడియాలజీ కలుగుంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినా ఎవరో ఒక్కడే హీరో. మా ఫ్యామిలీ అయినా ఇంకో ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా అందరూ హీరోలే ఉంటారు ఇంట్లో. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, ఎవరి రేంజ్లో వాళ్ళు. ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అంతే, ఎవరో నేను ఒక్కడే హీరో, మిగతా వాళ్ళంతా ఫాలోవర్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్కిల్ ఎక్స్ట్రా ఉండొచ్చు తప్ప ఇప్పుడు హీరో హీరో నలుగురు ఫ్రెండ్స్ అలా ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ అంటే గ్రూప్, సో ఎవరి క్యారెక్టరైజేషన్ అనుకుంటుంది అప్పుడే రియలిస్టిక్గా ఉంటాయని నేను అనుకుంటాను. అందుకే నేను అదే ట్రై చేస్తాను. ఓకే, అలానే మీరు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రాసినప్పుడు అంటే వీళ్ళకి వీళ్ళే కరెక్ట్ అని మీరు ఆబ్వియస్లీ ఫస్టే ఫిక్స్ అయిపోతారు, ఈ క్యారెక్టర్ అయితే ఈ ఆర్టిస్టే పర్ఫెక్ట్ అని. అలా ఈ సినిమాలో క్యారెక్టర్ని క్యారెక్టర్ కోసం అలా ఏదో ఫిక్స్ చేసి అలానే సెలెక్ట్ చేశారంట ఎవరు? క్యారెక్టర్ ఉందండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, రూమ్ మేట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా తెలివైంది అనుకుని ఒక థింగర్ క్యారెక్టర్, చాలా తెలివి, అందంగా ఉండాలి, అలానే ఉంటుంది, అందంగా ఉండాలి, అమాయకంగా ఉండాలి, చిన్న థింగర్తనం ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. అది చూసిన వెంటనే యాక్చువల్లీ తను మా ఫ్రెండ్ కజిన్, ఓకే, రవి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కజిన్, తను అడిగా ఇలాగ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని. తను ఓకే అన్నాడు. చివరికి అమ్మాయి వచ్చింది, అమ్మాయి కౌముదీనేమని. సో ఫైనలీ అది నేనే. అతని సినిమాలో క్యారెక్టర్ పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్రహ్మరామ ఎలానో, సుబ్బలక్ష్మి కూడా అలానే. యాక్చువల్గా గుర్తుందా పేరు నాకు కంఫర్ట్ కాదు అంటే మార్చేస్తాను అన్నారు. కాకపోతే ఐ సీరియస్లీ వాంటెడ్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. నాకు తెలియదు ఇప్పటి వరకు చాలామంది సినిమాలు వాటి గురించి అడిగారు, బట్ ఇట్స్ యూ. సో నాకు ఇంకో కెరియర్లో నెక్స్ట్ స్టెప్కి ఇట్స్ యూ. సో అందరి దగ్గర సో థ్యాంక్స్ ఎ లాట్. చాలా నీకు తర్వాత ఈ సినిమా షూటింగ్ లోనే నీకు ఒక 5-6 సినిమాలు ఆఫర్ వచ్చాయి, బట్ నేను చూసి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి సినిమా కానీ మళ్ళీ లైఫ్లో నాకు ఇంకొకటి రాదు 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు అది ఇంటర్వ్యూ, ఈ సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అంటారు యూఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ టెక్నికల్లీ సూపర్ స్ట్రాంగ్, బికాస్ ఏ ఫ్రేమ్ ఎలా రావాలి, ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి అన్నది యూఆర్ 100% యూఆర్ దేర్. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ వల్లన నేను 10 ఇయర్స్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. నిజంగా నేను అసిస్టెంట్గా వర్క్ చేసిన ఎక్కువ స్క్రిప్ట్ హ్యాండిల్ చేసేవాడిని. నేను తేజ గారి దగ్గర వర్క్ చేశాను, పోసన్ కృష్ణమూర్తి గారు వర్క్ చేశాను, ఒక ఆయన రైటర్, ఒక ఆయన కెమెరామ్యాన్, ఇద్దరి దగ్గర వర్క్ చేశాను. టెక్నికాలిటీస్ అంటే ఐ మీన్ టేకింగ్ అంటే సినిమా మూడ్ని క్యారీ చేయడమే టేకింగ్. సో నేను అదే నేర్చుకున్నాను ఈ 10 ఇయర్స్. నేను అసిస్టెంట్గా చేసిన 10 ఇయర్స్లో నేను సినిమాలు చూసి కూడా, సో ఆ మూడ్ క్యారీ చేయడానికి ఏం కావాలి, నేను స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి నాకు తెలుసు ఏ ఎమోషన్ కావాలనేది, దానికి ఏ షాట్లు కావాలనేది నాకు తెలుసు అని నేను అనుకుంటా. అలాగే సినిమాలు చేస్తున్నాను, అది నచ్చుతుంది. అండ్ సినిమాటోగ్రాఫర్ విసు కూడా స్టేజ్ పైన చెప్పడం కూడా హీ లైక్ యూ మేడ్ హిస్ వర్క్ వెరీ ఈజీ. అంటే ఏది కావాలి అనేది నాకు ఇలా చాలే, ఈ యాంగిల్లో ఇది కావాలి అని. సో టెక్నికల్లీ అంత స్ట్రాంగ్గా ఉంటే ఏ డైరెక్టర్ అయినా సరే యూనో టెక్నికల్ డైరెక్టర్ అని కాదు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్, బట్ యూఆర్ స్ట్రాంగ్ విత్ ద క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ యాజ్ వెల్ యాజ్ విత్ ద టెక్నికల్ పార్ట్. చాలా వర్క్ చేయడం వల్ల 10 ఇయర్స్ నచ్చినట్టుగా వర్క్ చేయడం వల్ల నాకు తెలిసింది, సినిమాలు చూసి నేర్చుకుంటున్నాను, అవి చూడడం వల్ల స్క్రిప్ట్ రాయడం అనేది బేసిక్గా నాకు. Congrats iDream. Keep up the good work and continue to entertain.